జనపేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఈరోజు కుప్పం యోగా కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని డిస్కస్ చేసిన కుప్పం నియోజకవర్గ నాయకులకి యువతికి అందరికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే కూడా పిఎస్ మురుగన్ గారు, రాజకుమార్ గారు, మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. అయితే నేను ప్రత్యేకంగా ఈరోజు జిల్లా మంత్రి, మైనింగ్ మినిస్టర్, అదేవిధంగా ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ ఇచ్చిన కామెంట్స్ పైన కొన్ని డైరెక్ట్గా వాళ్ళని ప్రశ్నించాలనుకున్నాను. ఈరోజు కొత్తగా ఆయన రెండు రోజులు మాట్లాడలేదు కానీ రాజంపేట ఎంపీ, నీ రాజంపేట కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని చేయబోయాడు. ముందు ఇక్కడ చిత్తూరు ఎంపీ ఉన్నాడు, ఏదైనా ఉంటే చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన వదిలిపెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. దయచేసి నీ పార్లమెంట్లో ఏదైతే అభివృద్ధి చేసి ఉంటే దాన్ని ప్రజలకు తెలియజేయి. అదేవిధంగా ముఖ్యమైన రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుమ్మనూరులో చేయమనండి, కుప్పంలో చేయమనండి, నేను కూడా చేస్తాను. అంటే నీకు కుమ్మనూరులో చేసేదానికి భయం వేసిందా? ఈరోజు అక్కడ ఉండే యువత కానీ రైతులు కానీ అందరూ కూడా మరి ముందుకు వస్తూ ఉంటారు, తెలుగుదేశంలో పార్టీ బాగుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్తో శివశక్తి డైరీ పెట్టావు. రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అందరికన్నా రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఈరోజు 23 డైరీ సెంటర్స్ వచ్చి ఉంటాయి చిత్తూరు జిల్లాలో. అందరికైనా తక్కువ 10 రూపాయలు ఒక లీటర్ ఇస్తా ఉంటే డైరీ ఏదైనా ఉంది అంటే శివశక్తి డైరీ. నేను ఇంకా అడుగుతున్నా, నువ్వు అమూల్ తీసుకొని అమూల్ డైరీని నువ్వు మీ ముఖ్యమంత్రి అమూల్ డైరీకి ఏమైనా బ్రాండ్ అంబాసిడర్లా? ఈరోజు విజయ డైరీ గవర్నమెంట్ డైరీ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రైవేట్ డైరీలు ఎంకరేజ్ చేసేదాని కోసం సుమారు 6,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నువ్వు వెచ్చించాలనుకున్నావు. ఆల్రెడీ 1,200 కోట్లు పెట్టి శ్రీజ డైరీని కూడా నీ పాలు రాకుండా, శ్రీజ డైరీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది, దాన్ని కూడా పాలు రానియకుండా ఎవరిని మరి ఆ కుంగునూరు నియోజకవర్గంలో కొలవనీయకుండా ఎవరైతే వస్తే వాళ్ళని పైన ఆ డైరీ ఎంప్లాయీస్ పైన దాడులు చేయడం, ఆ డైరీలో ఎవరైనా బ్యాన్లు పెడితే ఆ డ్రైవర్లు హింసించడం చేస్తూ ఎవరిని రానియకుండా చేస్తున్నాం. నిజంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు అమూల్ డైరీని ఎందుకు నువ్వు నియోజకవర్గంలో పెట్టలేకపోతున్నావు, ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు అక్కడ అనేది డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిగా ఈ డైరీని ప్రైవేటైజేషన్ చేసింది అప్పుడున్న పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి నీ కాంగ్రెస్ వీటిలో. అదేవిధంగా మరి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఈ డైరీని మరి డీనేషనలైజేషన్ అంటే ఎంఎంఓ పెట్టారు, మిల్క్ అండ్ మిల్క్ పార్లర్ ప్రొడక్ట్ ఆర్డర్ 1992, దాన్ని పెట్టి మొట్టమొదటిగా ప్రైవేట్ డైరీని పెట్టింది శివశక్తి డైరీ. అదేవిధంగా జ్ఞానేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు, మాజీ ఎంపీ చంద్రనాయుడు గారు, మిగతా వాళ్ళతో కూడా ఈరోజు 23 డైరీలు ఉంటే ఒక 4 చిల్లింగ్ సెంటర్ల హెరిటేజ్కి పోతే మిగిలినవన్నీ కూడా ఈరోజు దొడ్ల డైరీ కానీ క్రీమ్ లైన్ డైరీ కానీ అన్ని డైరీలు కూడా ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులతో ఉంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఈ పల్ప్ ఫ్యాక్టరీ ఏదైతే గుజ్జు పరిశ్రమలతో ఈ పల్ప్ ఫ్యాక్టరీ మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ పెడితే దాన్ని కూడా నువ్వు సదువులో పెట్టుకొని అందరినీ కూడా యూనియన్ చేర్చి ఎవరికి కూడా మంచి రేటు వచ్చే పరిస్థితి కల్పించలేదు నువ్వు.
నీ కుటుంబ మరి ఇండస్ట్రీ తరపున. అదే గత మూడేళ్లకు ముందు 2018లో రేటు తక్కువ ఉంటే ఏది ఈ మామిడికాయ కొనుగోలు రేటు తక్కువ ఉంటే రైతులు దెబ్బతింటారని చంద్రబాబు నాయుడు గారు 2.5 రూపాయలు ఒక కిలోకి అంటే 5 రూపాయలకి ఎవరు కొట్టాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అని లెక్కేసి 7.5 రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రైతులకు అవుతుంది అని 2.5 రూపాయలు సబ్సిడీగా ఇచ్చి సుమారు 28 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది మీకు గుర్తుందా రామచంద్రరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. మరి మొన్న కూడా తక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ బిఫోర్ ఇయర్ 2020లో. మరి ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయినావు, ఎందుకు వాళ్ళు సబ్సిడీలుగా ఇవ్వలేకపోయినావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు నిజంగా రైతుల పైన ప్రేమ ఉంటే వాళ్ళ రేటు ఇవ్వండి. మీరు మీ ముఖ్యమంత్రి చిత్తూరుకు వచ్చినప్పుడు విజయాడేరిని తెలిపిస్తాను అన్నారు. అదేవిధంగా 4 రూపాయలు బోనస్ ఇస్తాను అని చెప్పాడు, ఎందుకు ఈ రోజు తెలిపించలేకపోతున్నావు? అదేవిధంగా 2 షుగర్ ఫ్యాక్టరీలు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ, వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని చెప్పావు. నేను మాట తప్పను మరమ తప్పును అన్నావు, మరి ఈ రెండు ఎందుకు చేయలేదు కూడా నువ్వు చిత్తూరు జిల్లా ప్రజలకు ఈ ముఖ్యమంత్రి ద్వారానా నువ్వైనా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా నీకు రైతుల పైన ప్రేమ ఉంటే ఈ రెండు కార్యక్రమాలు ఎందుకు చేయలేదు నువ్వు అనేది నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో పౌల్ట్రీ రైతులకి డైరెక్ట్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మన కోడిగుడ్లని అంగన్వాడీలకు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ద్వారా రోజు మేమందరం కూడా చిత్తూరులో ఉండే పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా పిలుచుకొని పోయి వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేపిస్తూ ఉంటారో ఆ కోడిగుడ్లను అంగన్వాడీకి ఇచ్చే ఏర్పాటు మేము చేశాం. అది దాన్ని కూడా ఈరోజు ఎవరికి ట్రావెల్స్ ఇవ్వాలనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది. అంటే రైతు మేము చేసుకునే పౌల్ట్రీ పరిశ్రమ కానీ అదేవిధంగా ఈరోజు డైరీ కానీ అదేవిధంగా మామిడి పరిశ్రమలో రైతులు ఆధారపడిన వాటిని మీరు ఎందుకు దూరం చేస్తూ ఉన్నారో, రైతులకి న్యాయమైన రేటు ఇవ్వలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు ఈరోజు ఆయన కుప్పంలో దొంగ ఓట్లు ఏదో వచ్చింది అని అన్నారు. సేపు మరి నాయకులంతా కూడా క్లియర్గా చెప్పారు. మరి ఆ ఓట్లతోనే నువ్వు మొన్న గెలిచావా? అప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్లో ఆ దొంగ ఓట్లతోనే నువ్వు గెలిచావా? ఆ రోజు నువ్వు ఎవరిని నామినేషన్ అనేకుండా ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి మిగిలిన వాళ్ళకి నువ్వు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చినారో కుప్పం ప్రజలంతా తెలుసు వాళ్ళకి. అదేవిధంగా నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ చేయాలనుకున్నావు, నీ పప్పులు ఉడకదు. నువ్వు తలకిందుడు తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మినిమం 100,000 ఓట్లతో గెలిచేది ఖాయమని కూడా ఈ సందర్భంలో ఆయన తెలియజేస్తుంది. నిజంగా నీకుంటే నీ కాన్స్టిట్యూషన్ చేసి చూపించు, నేను కుప్పంకి వస్తా, చంద్రబాబు నాయుడు గారిని పుంగునూరు రమ్మని. ఇది అసందర్భ ప్రలాపనలు దయచేసి మానుకోండి. నిజంగా నీ పుంగునూరులో చేస్తుంటే నీకు మెజార్టీ వచ్చేది కూడా అక్కడ చూపించు. నువ్వు అది వదిలిపెట్టి నేను కుప్పంకి వస్తా, లేదా ఇంకొకసారి ఏదైనా చెప్తే నేను కన్యాకుమారి పోతా, లేదంటే ఇంకొక కాశ్మీర్ పోతా అనేది కాదు. నీ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఎంచుకున్న దాంట్లో నువ్వు చేయొచ్చు. అది వదిలిపెట్టి అసందర్భ ప్రలాపన వద్దు అని కూడా ఆయనకు ఈ రోజు నేను ఈ పత్రికా విలేకరులకి నమస్కారం. నిన్న ఒక సోషల్ మీడియా టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అంటే రాజంపేట ఎంపీ గారు నితిన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు కుప్పంలో దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చారనేసి. అదే మాట నితిన్ రెడ్డి గారు నీకు డైరెక్ట్ గా సూటిగా నేను మాట్లాడుతున్నాను. మొన్న గెలిచావే నువ్వు సర్పంచ్ అడిగిన మీ నాయనగారు రోజు నేను కుప్పంలో ఆడించాను, కుప్పంని గెలిపించాను చెప్తా ఉన్నా వ్యక్తి ఆ దొంగ ఓటుతోనే గెలిచినావా అనేసి నేను సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఎంపీటీసీ మున్సిపాలిటీ కూడా నువ్వు దొంగ ఓటుతో గెలిపించేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓటుతో గెలిచారనేసి ఏ ముఖం పెట్టుకొని నువ్వు మాట్లాడతావనేసి నేను ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ముందు వరుసలో ఒక్క కుప్పం నాయకులన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా చూశాను నితిన్ రెడ్డి గారు. ఏమయ్యా కుప్పం వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఒక్క వ్యక్తి కూడా మీకు ప్రశ్నించి మాట్లాడడానికి మీ వల్ల చేత కాకుండా రాజంపేట నుంచి పిలిపించి ఇక్కడ ఆయన చేత మాట్లాడుతున్నారు, మీకు నోరేట తెలియదు అనేసి మిమ్మల్ని సభాముఖ